వారానికి ఒకసారి తమ భూములు తమ పేరు మీద ఉన్నాయో లేదో పరీక్షించుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. ఈ భూభక్ష పథకాన్ని మనం అంత తేలిగ్గా వదిలేస్తే మన భూముల రికార్డులన్నీ కూడా తారుమారైపోతాయి. ఇది వాళ్ళకి వెన్నతో పెట్టినటువంటి విద్య, జగన్మోహన్ రెడ్డి గారి దొంగల ముఠాకి. మొన్న ఈ మధ్యన మనం చూసాం, కర్నూలు జిల్లాలో సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారి మంత్రివర్గంలో ఉన్నటువంటి మంత్రి గుమ్మనూరు జయరాం, అదేనండి మన బెంజ్ మంత్రి జయరాం, 204 ఎకరాలు భూముల రికార్డులు తారుమారు చేసి తన పేరు మీద ఎట్లా మార్చేసుకున్నాడో మనం ప్రత్యక్షంగా చూసాం. ఇవాళ అటువంటి పరిస్థితులే ఇంకా కూడా వందల వేల సంఖ్యలో మనం చూడబోతా ఉన్నాం. సాక్షాత్తు ఒక మంత్రి 204 ఎకరాల భూముల రికార్డులు తారుమారు చేసి కబ్జా చేస్తే ఇప్పటి వరకు చర్యలు తీసుకున్నారా అని ప్రశ్నిస్తున్నా. మా పార్టీ నాయకులు అయ్యన్న పాత్రుడి గారు ఏసీబీకి ఫిర్యాదు చేశారా లేదా? ఆధారాలతో సహా ఫిర్యాదు చేస్తే దిక్కులేదు వాళ్ళు ఆ భూమికి. ఇవాళ ఈయన గారంటండి వచ్చి మన భూమిని రక్షిస్తాడంట. ఈ భూబకాసురుడు ఇవాళ మన భూమిని రక్షిస్తాడని చెప్పి ఒక దొంగనాటకాన్ని మొదలుపెట్టాడు. వీళ్ళ కుటుంబ చరిత్ర ఏంటండి? ఇడుపలపాయలో ఎస్టేట్ ఎక్కడి నుంచి వచ్చింది? ఏ 100 ఎకరాలు ఎసెండ్ భూములు కబ్జా చేయలేదా? రాజశేఖర రెడ్డి గారు 100 ఎకరాలు కబ్జా చేయలేదా అని అడుగుతా ఉన్నా. అసెంబ్లీలో సాక్షాత్తు ఆయన ఒప్పుకున్నాడు కదా, పొరపాటునంటండి తెలియక 600 ఎకరాలు తమ ఎస్టేట్లో కలిపేసుకున్నారంట. అసెంబ్లీలో చెప్పాడు ఆయన, ఈయన గారి తండ్రి గారు రాజశేఖర రెడ్డి గారు, అది వాళ్ళ కుటుంబానికి ఉన్నటువంటి చరిత్ర.